Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా ముప్పై పాపంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పటి వరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే వంద జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు వెనకబడటంతో కూడా చూసాము. గతం 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట మూడు రోజుల్లో వెనకబడటంతో కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పకూరిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మోసాలు జరిగిపోయాయి. అంటే ఫౌండేషన్ ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ల వాటిలో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్పు పెట్టండి, ఎర్ర మార్పు పెట్టండి, లేదా బ్లూ మార్పు పెట్టండి, నేను ఎవరెవరు చేస్తారో చూస్తాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చూస్తానని. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగింది. 74 పంచాయతీలు వేసింది, 21 పంచాయతీ ఇంకా 20 కేవలం 10-14 పంచాయతీలు జరగాలి. కుప్పంలో కుప్పగూరిపోయిన తెలుగుదేశం పార్టీ చాప చుట్టేసిన కారణం అంటే డబ్బులు రౌడీజం మీద గెలిచారని చంద్రబాబు గారు అంటున్నారు. రాజకీయాల్లో మిత్ర లాభం మిత్ర భేదం అన్నీ కూడా ఉన్నాయి. ఎట్లా ఉందంటే దొంగ 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 అనేసినట్టు, లేకపోతే దొంగట్లో అన్నం తినక వెంట్రుకలు వచ్చినాయని కూడా చేస్తారు. అన్నం తినేది దొంగట్లు. రాజకీయ వ్యవస్థలు అన్ని రకాల వ్యక్తులను కొన్ని రకాల అందరూ కూడా చేస్తారు. ఓడిపోతేనేమో ఇంటికి వాడతాం, లేకపోతే నేను గెలిస్తే నా గొప్ప అనేది చంద్రబాబు నాయుడు గారి స్వభావం చెప్పండి. ఆయన గెలిచిన పంచాయతీలన్నీ ఆయన ఏమో రూపాయి పెట్టకుండా కొత్తలపల్లి సుందరయ్య గారి మార్గంలో, లేకపోతే మార్గంలో గెలిచారు. ఈ మిగిలిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు. మీరు ఒకసారి ఉదాహరణ చూస్తే ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయం మొట్టమొదటి ఎప్పుడు మొదలైందో చూడండి. సుమారు 1999 కానీ 2000 కానీ కృష్ణాజిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో అన్నదాబులో గారు అని శాసనసభ్యులు ఆయన చనిపోయాడు. దయ్యాలక్ష్మి వచ్చారు, ఆయన భార్య అన్న విజయలక్ష్మి గారిని దయ్యాలక్ష్మి తెలుగుదేశం పార్టీ రక్షణ చెప్పారు. మొట్టమొదటిసారి 500 రూపాయలు పెంచిన ఎలక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో డబ్బుతో రాజకీయం చేయొచ్చు, డబ్బుతో ప్రత్యాలక్ష్యం నడపచ్చు అనేది దాన్ని ప్రత్యాలక్ష్యకి రేంజ్ పెంచుకుంటా పారాస్థాయికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మొన్న నంద్యాల ఎలక్షన్ మధ్యలో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు 1,500 తర్వాత 1,000 కోట్లు తెచ్చుకున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎలక్షన్కి 70 కోట్లు ఖర్చుకుంటారు. మొన్న నంద్యాల ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టామేనా మా అందరం చూస్తాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు నమ్ముతారు అనేటువంటి నిమిత జ్ఞానం లేకుండా 40 ఏళ్ల పాటు రాజకీయాలు ఉంది, 40 ఏళ్ల పైన రాజకీయాలు ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అందగిన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడంలో దాని విధానాన్ని మార్చుకున్న ఐడియాలజీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకున్న ఐడియాలు తప్పితే ఓటేసిన జనం దొంగలని, లేకపోతే జనాలు దొంగలు కొట్టేస్తున్నారు, డబ్బులు కొట్టేస్తున్నారు, ప్రజాస్వామ్యం కరెక్ట్ పద్ధతి ఇంత పంచేది కంటే సింపుల్ లేదు సార్. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ఇలాగ వైసీపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు. ఇక కింద పడ్డ నేనే గెలిచానని అనే రకం. ఇప్పుడు మొన్నటి దాకా ప్రభుత్వం పారిపోతుంది, ఎన్నికలు అంటే భయం చాలా ఉధృతంగా ఉంది, 90% గెలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక 80% 90% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా సింపుల్ మేము ఎలక్షన్ కదా, రేపు బిల్ పెడతానండి సాధారణంగా అంటే పొంగలి మల్లె కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అక్కడ కొండ మీద కూర్చొని కొండ గట్టు మీద ఒకడు దాటిపోయే వాళ్ళందరూ చూస్తూ ఉంటాడు, నేను వేస్తే మగాడిని కాదు, నేను వేస్తే అంతరం నేను అంతరం లేదు. కాబట్టి దాటిపోయేవాడు ఒకడు తెలియక ఏది కిందకు రాయంటాడు, అక్కడ రాలేడు. ఏంటంటే కాళ్ళు ఉన్నాడు మోకాల నుంచి కింద. అట్లా పొంగలి మల్లె కాదు అంటారు, నేను అప్పుడు లేస్తా ఇప్పుడు లేస్తానని చెప్పాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు చూపెట్టకుండా మళ్ళీ ఇంకోసారి చూపెట్టా అంటాడు, లేకపోతే ఏం తిరుగుతారు అలా అంటాడు. ఏం తింటారు ఆయన ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పీకేది ఏముంటుంది,
ఇంట్లో దుచ్చబెట్టడం ఇల్లు లేకపోతే తలకోసి ఉప్పు పాత్ర వేయడం. ప్రజాస్వామ్యంలో అత్యంత అవమానం అంటే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం. మన ఐడియాస్ జనం చేశాను కదా, ఇంకా నన్ను తీయకండి, మీరే చెప్తారు, ఇంకేం చెప్తారంటే